సరదాగా కార్తీక మాసం వచ్చింది కదండి కార్తీక మాసం రిలేటెడ్ గా ఉల్లి వెల్లుల్లి లేకుండా కాలీఫ్లవర్ కర్రీ టేస్టీగా చేయడం ఎలా అనేది నేను చూపిస్తున్నానండి ఇప్పుడు వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేస్తున్నానండి సో నేను చూపించే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే కాలీఫ్లవర్ వేడి నీటిలో ఉప్పు పసుపు వేసి కొంచెం ఒక్క 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత దాన్ని స్ట్రైనర్ లో వడకట్టిసి తీసుకున్నదండి కాలీఫ్లవర్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారెట్ క్యాప్సికం పొటాటో గ్రీన్ పీస్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి ఇది మిక్సీ చేశాను కోర్స్ గా ఇది అల్లం పేస్ట్ మాత్రమే అలాగే ఇది కరివేపాకు మెంతుకూర అండి ఆ రెండు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టాను ఇంకా పోపు దినుసులు వచ్చేసరికి ఆవాలు జీలకర్ర కొద్దిగా వామ్ కూడా మిక్స్ చేసి పెట్టానండి వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఘాటుగా ఆ స్మెల్ టేస్ట్ డైజెషన్ కి కూడా చాలా మంచిది కదా సో కొద్దిగా వామ్ డిఫరెంట్ గా చేద్దామని చేశాను మిరియాలు ధనియాలు అండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసా దీని కూడా తగినంత ఉప్పు ఇది ఆలివ్ ఆయిల్ అండి హెల్త్ కి మంచిదని చెప్పి మేము ఆలివ్ ఆయిల్ వాడతాము కొత్తిమీర సో ఆలస్యం కాకుండా వీడియోలోకి వెళ్దాం మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ అందరికీ తెలిసిందేనండి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడేకక ఫస్ట్ మస్టర్డ్ సీడ్స్ అండి నెక్స్ట్ జీలకర్ర వామ్ అండి జీలకర్ర వామ్ కలిపి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి కాలీఫ్లవర్ కూరకి కొంచెం బాగా వేగితే బాగుంటాయండి సిమ్లో వేగనివ్వాలి ఆవాలు ఎంత వేగితే కొంచెం మాటినట్టు అవ్వాలండి అప్పుడు ఆవాల టేస్ట్ కర్రీ అంతటికి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఏ కర్రీ చేసినా ఆవాలు కొంచెం బ్రౌన్ గా వేగనివ్వాలండి ఇదే ఫస్ట్ టిప్ ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దామండి కాలీఫ్లవర్ లో నేను పసుపు వేసానండి ఆల్్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంకా కూరలో పసుపు వేసుకోవాలి కాలీఫ్లవర్ వేగుతున్నప్పుడు క్యారెట్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి వన్ బై వన్ వేసుకోవడమే అన్ని సిమ్ లో అలా మగ్గబెడితే బాగుంటుంది కూడా నెక్స్ట్ వచ్చేసరికి పొటాటో బంగాళదుంప తర్వాత నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను ఈ కూర ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను ఉల్లి వెల్లుల్లి లేదు అనుకోకుండా సో ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూరకి మనం మంచి ఫ్లేవర్స్ తోటి టేస్ట్ తేవచ్చండి సో నేను ఫస్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయానండి సో ఇలా ఒక సెంటర్లో హోల్ పెట్టి ఎప్పుడైనా మనం ఏదైనా ఇలాంటి అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకూడదు కదా సో వాటిని బాగా వేగనివ్వాలి దాంతోపాటు ఈ మెంతు కూర కరివేపాకు జస్ట్ అన్ని అలా వేగనివ్వాలండి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి చెప్పడం అదేంటంటే టమాటో టమాటో వేస్తేనే బాగుంటుంది కదండి మరి ఎంతైనా ఉల్లి గ్రేవీ అది లేదు కాబట్టి కంపల్సరీ దీనికి టమాటా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను ఇప్పుడే టమాటా పేస్ట్ చేశానండి అది మిక్స్ చేద్దాం టమాటా లేదే కొన్ని కర్రీస్కి టేస్ట్ ఉండదండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినానండి సాల్ట్ వేయండి ఏ వంటకి రుచి రాదు సో ఇప్పుడు మనం సాల్ట్ మిక్స్ చేయాలి తగినంత సాల్ట్ ఇది మీ రుచికి తగ్గట్టండి మిక్స్ చేద్దాము
ఇన్ని బాగా వేగుతున్నాయండి ఇవి బాగా మగ్గాలంటే ఒకసారి మూత పెడదామండి మూత పెట్టి ఒక 5 నిమిషస్ కుక్ అయిన తర్వాత చూద్దాం 5 నిమిషస్ అయ్యిందండి సిమ్లో మగ్గుతుంది ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వావ్ బాగా మగ్గిందండి కర్రీ చూస్తేనే తెలుస్తుంది కదా సో దీన్ని ఒకసారి మళ్ళీ అలా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి బాయిల్ అవుతుంది ఎక్కువ వద్దు హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది దీనికి అయితే కర్రీ క్వాంటిటీ బట్టి ఉంటుందండి వాటర్ వేయడం సో ఇది ఒక 5 నిమిషస్ అలాగా బాయిల్ అవ్వనిద్దామండి కర్రీని చూసారు కదండి బాగా బాయిల్ అయ్యింది కర్రీ వావ్ మంచి స్మెల్ అనిపిస్తుందండి మంచి ఫ్లేవర్స్ వాసన అది చాలా బాగా వస్తుంది సో కర్రీ అయితే అయిపోయిందండి ఇందులో నేను కారం వేయలేదేంటా అని మీరు అనుకోవచ్చండి సో నేను ఎప్పుడు వెజిటబుల్ కర్రీలో కారం మిర్చి పౌడర్ అనేది వాడినండి నేను కేవలం ఫ్లేవర్స్ ద్వారానే దీనికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ రప్పిస్తాను సో ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ఏ కర్రీ అయినా ఈ ఫ్లేవర్స్తో చేయండి తప్పకుండా టేస్ట్ బాగుంటుందండి మెయిన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అల్లం పేస్ట్ వేసాం కదండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు వామ్ మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా లైట్ లైట్గా కలవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ తెస్తుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుందో సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆలస్యం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం మరి కలర్ఫుల్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి విత్ మిక్స్డ్ వెజిటబుల్స్ నేను దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి పెట్టానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి